దేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు బైపోల్ తర్వాత ప్రజల్లో కేసీఆర్ పై అపనమ్మకం బీజేపీపై నమ్మకం పెరిగిందన్నారు వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకున్నారని విమర్శించారు ఆదిలాబాద్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు రాజగోపాల్ అధికారం డబ్బుతో ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాలో బీఆర్ఎస్ ఉందని ధర్మం ప్రజాబలం బీజేపీ వైపే ఉన్నాయన్నారు ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు రాజగోపాల్ ఇప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ పాలన మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది అన్నదానికి మునుగోడు ఉప ఎన్నికలో వచ్చిన రిజల్ట్ మునుగోడులో టెక్నికల్ గా సాంకేతికంగా గెలవకపోయినా సరే కమ్యూనిస్టుల కాళ్ళు పట్టుకొని పొత్తు పెట్టుకొని ఊరుకో మంత్రి ఎమ్మెల్యే ఉండి గొల్లగురమ అకౌంట్లలో 158,000 వేసి రాత్రికి రాత్రి ఎల్బీ నగర్ ఏరియాలో ఉండే మునుగోడు ఓటర్ మాషలకు లబ్ధి పొందే విధంగా ఒక జీవో తీసుకొచ్చి ఇట్లా రకరకాలుగా అంటే కంప్లీట్ గా అధికార దుర్వినియోగం చేసి దుర్మార్గమైన రైతులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రలోభాలు పెట్టి ఒత్తిడి చేసి ఇన్ని రకాలు చేస్తే వాళ్ళు వచ్చింది 10,000 తోటి వచ్చింది అంటే దాని అర్థమైంది నిజంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసింటే మరి వాళ్ళకి ఎందుకు ఇంత బాధ ఎందుకు ఇంత అడ్డదారిన దుర్మార్గం ఇంకా గెలవాల్సిన అవసరం ఏముంది ఎన్నికంటారా దాదాపు బీజేపీ పార్టీ కార్యకర్తలకు ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి ఏజెంట్లుగా పనిచేస్తున్న పోలీసుల మధ్య జరిగిన ఒక యుద్ధం లాంటిది కానీ ఆ యుద్ధం ఇంకా ముగిసిపోలే మునుగోడులో స్టార్ట్ అయిన యుద్ధం ఫైనల్స్ ఉన్నది ఇంకా కురుక్షేత్రం ఇది ఒక మాయాజూరం లాగా మునుగోడులో ఒక మాయ చేసి అన్యాయంగా గెలిచింది తప్పితే నిజమైన యుద్ధం కురుక్షేత్రం రాబోయే రోజుల్లో ఉన్నది దానికి మనందరం సన్నద్ధం కావాలి